హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లలో అటు ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను కన్వీనర్ కోటాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 17,654 మంది అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13,850 మంది వరకు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా అప్డేట్స్ చూస్తూ వాళ్ళు అప్లోడ్ చేయని డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ అయిపోయిన వాటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వెరిఫికేషన్1, వెరిఫికేషన్2 అనే మెసేజ్లు వస్తున్నాయి. వెరిఫికేషన్2 మెసేజ్ అప్రూవ్డ్ వచ్చిన తర్వాత సర్వీసెస్ అనే ఆప్షన్లో లాగిన్ వెబ్సైట్లో ప్రింట్ ప్రొవిజనల్ ఫాము, ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్లు వస్తున్నాయి. ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్గా భావించాలి. దాన్ని ప్రింట్ తీసుకుని మనం కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు చూపించాల్సి ఉంటుంది. అటు తెలంగాణ రాష్ట్రంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోతూ ఉంది. విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కూడా సార్ అప్డేట్స్ ఇవ్వండి అంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అప్డేట్స్ నేను ప్రతి ఒక్కటి కూడా ఇస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి మన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. క్యాప్ రిజర్వేషన్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది అప్లై చేసుకున్నారో ఆ డేటా కూడా మీకు ఇవ్వటం జరిగింది. 17,854 మంది అక్కడ తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు మాత్రమే తెలంగాణలో ఈసారి సీట్లు కేటాయిస్తారు. ఆల్ ఇండియా కోటాలో 15% సీట్లు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ లోకల్ విద్యార్థులకి సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఆల్ ఇండియా కోటాలో 15% సీట్లు పోను, మిగతా పర్సెంట్ సీట్లలో 15% అన్రిజర్వ్డ్ కోటాలోను, మరియు రిమైనింగ్ సీట్లు చేసి 50% ఓపెన్ కేటగిరీలు, 50% రిజర్వేషన్ విద్యార్థులకు కేటాయించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిద్ధార్థ మెడికల్ కళాశాలలో 15% అన్రిజర్వ్డ్ విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. అందులో 42% వచ్చేసి ఏయు విద్యార్థులకు, 22% ఎస్యు విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరుగుతుంది. 36% వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో లోకల్ విద్యార్థులకు, అంటే ఎస్వియు మరియు ఏయు రీజన్లోని విద్యార్థులందరికీ కూడా 36% సీట్లు సిద్ధార్థ మెడికల్ కళాశాలలో కేటాయించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రౌండ్ నుండి 2వ రౌండ్కు, 2వ రౌండ్ నుండి 3వ రౌండ్కు కూడా అప్గ్రేడేషన్ ఉందని చెప్పేసి నోటిఫికేషన్లో ప్రాస్పెక్ట్స్లో కౌన్సిలింగ్ ప్రొసీజర్లో ఇవ్వటం జరిగింది. ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్లో 22వ పేజీలు ఫ్లో చార్ట్లో కూడా మీకు 2వ రౌండ్ నుండి 3వ రౌండ్కు అప్గ్రేడేషన్ ఉందని ఇచ్చున్నారు. ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాని వాళ్ళు, ఫైనల్ అప్లికేషన్ ప్రింట్ ఆప్షన్ రాని వాళ్ళు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వటం జరుగుతుంది. దాదాపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కావస్తూ ఉంది. ఏ క్షణమైనా కానీ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఈరోజు, రేపు ఉదయం, మధ్యాహ్నం లోపల దాదాపు కూడా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాదాపు పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ ఫామ్ని మీరు డిస్ప్లే అయిన వెంటనే లాగిన్ వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండండి. అది డిస్ప్లే అయిన వెంటనే మీరు అది ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్టు కేటగిరీ వైజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి అప్లై చేసిన వాళ్ళ లిస్టు 17,654 మంది రిలీజ్ చేయటం జరిగింది. ఇందులో కేటగిరీ వైజ్ ఏ కేటగిరీలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో కూడా అక్కడ ఆ లిస్టులో డిస్ప్లే చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసి తెలుసుకోవచ్చు. కాబట్టి అటు స్పెషల్ కేటగిరీ విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్సీసీ మరియు పీడబ్ల్యూడి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. క్యాప్ రిజర్వేషన్ మాత్రం తెలంగాణలో కంప్లీట్ అయ్యింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా క్యాప్ రిజర్వేషన్ నోటిఫికేషన్ అయితే రాలేదు. క్యాప్ రిజర్వేషన్ నోటిఫికేషను కేంద్రం నుండి
రాష్ట్రానికి పంపవలసి ఉంటుంది. ఆ డేటా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్స్ మీ అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏ ఒక్కరూ కూడా సంకోచించాల్సిన పని లేదు. మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత నాట్ అప్లోడెడ్ లిస్టు కూడా సపరేట్గా రిలీజ్ చేయవచ్చు. అప్పుడు కూడా మీరు డాక్యుమెంట్స్ 1-2 రోజులు టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 1-2 రోజుల లోపల అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు, వెబ్ ఆప్షన్స్, కళాశాలల ప్రయారిటీకి వెబ్ ఆప్షన్స్ కూడా ఒకేసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ కూడా 1-2 రోజులు మాత్రమే ఇస్తారు. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈసారి డిస్కంటిన్యూ అయ్యే విద్యార్థులకు ఈ కన్వీనర్ కోటాలో GST పాటు 354,000 వరకు డిస్కంటిన్యూ అయ్యే విద్యార్థులకు పెనాల్టీ ఉంటుంది. MBBS ప్రవేశాలకు 354,000, ఈ BDS ప్రవేశాలకు వచ్చేసి 118,000 వరకు డిస్కంటిన్యూ పెనాల్టీ అనేది ఉంటుంది. ఫ్రీ ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ కూడా 1, 2, 3 రౌండ్ల తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ కూడా ఎల్టీ యూనివర్సిటీలు 2 రాష్ట్రాల్లో కూడా కల్పిస్తారు. అప్పటి వరకు తమకు సీటు నచ్చకపోతే ఫ్రీ ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా సీటు వద్దనుకుంటే మాత్రం ఈ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకున్న వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో మీకు నచ్చిన కళాశాలలో సీటు పొందండి. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లు ఈరోజు 29వ తేదీ వరకు రిపోర్టింగ్ చేస్తారు. రేపు 31వ తేదీ డేటాని MCCకి అప్లోడ్ చేయడం జరుగుతుంది కళాశాలల నుండి. మళ్ళీ సెకండ్ రౌండ్లో రిజిస్ట్రేషన్ కూడా 5వ తేదీ నుండి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మొదలవుతుంది. ఈలోపు మొదటి రౌండ్కు సంబంధించి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ రాష్ట్రాలలో కంప్లీట్ చేస్తారు 5 సెప్టెంబర్ లోపల. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి అప్డేట్స్ ఇస్తాను. ఇంకా 1 వీక్ లోపల దాదాపు వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు 2 రాష్ట్రాల్లో ఉందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.